నమస్తే, సింప్లీ విజయ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇవాళ మనం రోజు తులసి మొక్కలో నీళ్లు పోసేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు తులసి మొక్క యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ తులసి మొక్కకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ తులసి మొక్కని ప్రతి ఇంట్లోనూ తప్పకుండా పెంచుకుంటారు. ఈ తులసి మొక్క ఔషధీ పరంగా కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ తులసిలో రామ తులసి అని కృష్ణ తులసి అని రెండు రకాలు ఉంటాయి. రామ తులసిని పెంచడం చాలా సులభం, అదే కృష్ణ తులసి అయితే కొద్దిగా అరుదుగా లభిస్తుంది. రామ తులసి లేత రంగులో ఉంటుంది, అదే కృష్ణ తులసి అయితే కొద్దిగా నల్లని రంగులో ఉంటుంది. ఈ కృష్ణ తులసిని ఔషధములలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ తులసి పత్రాలను విష్ణు పూజకి ఎక్కువగా ఉపయోగిస్తారు. తులసి పత్రాలతో మాలను కట్టి ఆ వెంకటేశ్వర స్వామికి గాని విష్ణుమూర్తికి గాని వేస్తూ ఉంటారు. అలాగే వినాయక చవితి రోజు వినాయకునికి చేసే ఏకవిసంతి పత్రి పూజలో కూడా ఈ తులసి ఆకుల్ని ఉపయోగిస్తారు. ఈ తులసి మొక్కని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ తులసి మొక్క నుండి వచ్చే గాలిలో దగ్గు, జలుబు వంటి రోగాలని దరిచేరకుండా చేసే గుణం ఉంటుంది. ఈ తులసి ఆకులను పలు రకాల జ్వరాల ఉపశమనానికి ఉపయోగిస్తారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఈ తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే చాలా మంచిది. ఇంకా ఈ తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జ్వరము, ఇంకా డయేరియా, వాంతులు మొదలైన సమస్యలకు ఈ తులసి ఆకుల రసాన్ని కొద్ది కొద్దిగా పట్టిస్తే చాలా మంచి ఉపశమనము లభిస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు ఈ తులసి తీర్థాన్ని నోట్లో పోస్తారు. ఈ తులసి 24 గంటలు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ని వదులుతూ ఉంటుంది. ఈ తులసి నుండి వచ్చే గాలిని పీల్చడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది, అలాగే ఆయుర్వృద్ధి కలుగుతుంది. అందుకనే పెద్దవాళ్లు రోజు తులసి మొక్కకి పూజ చేస్తారు. నేటి కాలంలో తులసి మొక్క దగ్గర పూజ చేసేంత సమయం లేకపోయినా స్నానం చేసి తులసి మొక్కలో ఒక చెంబుడు నీరు పోస్తూ ఈ శ్లోకాలను గనక చదువుకుంటే మనకి పుణ్యము, ఆరోగ్యము రెండూ కలుగుతాయి. ఎన్మూలే సర్వ తీర్థాని, ఎన్మగ్రే సర్వదేవత, ఎన్మధ్యే సర్వ వేదాస్స తులసీంతాం నమామ్యహం. దేని మూలంలో సర్వ తీర్థాలు, దేని కొనలలో సర్వదేవతలు, దేని మధ్యలో సర్వ వేదాలు ఉంటాయో అటువంటి తులసీమాతకు నేను నమస్కరిస్తున్నాను. ఇక రెండవ చిన్న శ్లోకం. నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్ష ప్రదే దేవి, నమస్ సంపత్ ప్రదాయిని. సర్వశుభాలను కలుగజేసే తులసికి నమస్కారం. విష్ణుప్రియ అగు మంగళస్వరూపిణికి నమస్కారం. ముక్తిని ప్రసాదించే ప్రకాశైక రూపిణికి నమస్కారం. సర్వసంపదలను ఇచ్చే తులసిమాతకు నమస్కారం. ఈ చిన్న శ్లోకాలు 4 రోజులు చదువుకుంటే నోటికి వచ్చేస్తాయి. ఈ శ్లోకాలను చదువుకుంటూ తులసి మొక్కలో ఒక చెంబుడు నీరు పోసి ఆ ఆకుల మీద పడ్డ నీటిని శిరస్సు మీద జిమ్ముకుని ఆ తులసి ఆకుల తీర్థాన్ని తీసుకుంటే మనకి ఆరోగ్యము, పుణ్యము లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.